ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధుస్ కిచెన్ ఈరోజు మనం స్పైసీ చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూద్దామా చూడండి ఎంత రుచిగా ఉన్నాయో ముందుగా చికెన్ వింగ్స్ తీసుకొని వాటిని శుభ్రం చేసి సాల్ట్ వాటర్లో 1 అవర్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి మైదా వెల్లుల్లి ముక్కలు సోయా సాస్ కార్న్ఫ్లోర్ పచ్చిమిర్చి ముక్కలు రెడ్ చిల్లీ సాస్ అల్లం ముక్కలు పెప్పర్ లెమన్ ముందుగా ఒక బౌల్లో నేను ఒక 6 వింగ్స్ మాత్రమే తీసుకున్నాను వాటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను ఆ తర్వాత 1/2 స్పూన్ వైట్ పేపర్ పౌడర్ 1/2 స్పూన్ బ్లాక్ పేపర్ పౌడర్ 1 టేస్టింగ్ సరిపడా సాల్ట్ 1 స్పూన్ లెమన్ జ్యూస్ తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ సోయా సాస్ రెండు స్పూన్ల మైదా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ మధ్యలో చెప్పడం మర్చిపోయాను 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకుని 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి నూనె పోసి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఈ వింగ్స్ చికెన్ వింగ్స్ తీసుకొని వాటిని మంచిగా లాలీపాప్ షేప్లో రౌండ్గా చేస్తూ ఆ మసాలా అంతా వాటికి చుట్టూ పట్టిస్తూ ఆ వేడెక్కినటువంటి నూనెలో వాటిని వేసుకోవాలి ఆ విధంగా అన్నీ ఆ వింగ్స్ అన్నీ కూడా మంచిగా ఒక రౌండ్ షేప్ చేసుకుంటూ ఆ మసాలా అంతా చుట్టూ పైన అప్లై చేస్తే ఒక్కొక్క దాన్ని నూనెలో వేసుకుంటూ మనం 4 ముక్కలు 5 ముక్కలు అట్లా ఆ నూనెలో వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంచిగా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుతుంటే అవి చాలా కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా వస్తాయి మంచిగా ఉడుకుతాయి కూడా లోపల ఆ తర్వాత వాటిని గరిటెతో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ అన్ని వైపులా సమానంగా వేగేలాగా చూసుకోవాలి కదా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగుతున్నాయో చూస్తే తినాలనిపిస్తుంది కదా అవునా ఆ తర్వాత వీటి అన్నింటినీ వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వీటిని తీసి చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తున్నాయో అవునా అయితే మీరు కూడా ట్రై చేయండి మరి సో ఒక్కొక్కటిగా తీసి అన్ని ఇట్లా ప్లేట్లో చల్లగా అయిన తర్వాత వాటిని మంచిగా ఏ సాస్లోనో దేనిలోనో ముంచుకొని తినుకుంటూ రుచి చూడొచ్చు కదా మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ